వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నేడు నవ్వన్న ప్రదేశ్లోని నరసరావు పేట నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వైద్యులైనటువంటి డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. నమస్కారం అండి. సార్ ఎట్లా ఉన్నారు? బాగానే ఉన్నాను వంశీ గారు. సార్ అసలు రాజకీయాల్లోకి మీరు రావడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? అసలు కారణం ఏంటి? ప్రధాన కారణం సామాజిక సేవ చేయాలనే ఉద్దేశం అండి. 40 సంవత్సరాలు ఆరోగ్య రంగంలో చాలా తక్కువ ఫీజులతో వైద్యం చేశాను. నేను ఇక నుండి పూర్తిగా రాజకీయాలకు పరిమితమై ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నానండి. మీతో పాటు మీ బ్రదర్ కూడా ఇక్కడ నరసరావుపేట పట్టణ అధ్యక్షుడిగా ఉన్నారు. అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి? రాజకీయాలతో సంబంధం ఉందా? మీ కుటుంబీకులు కూడా ఇంకెవరైనా మీ తల్లిదండ్రులు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? నేను ప్రాక్టీస్ 1993లో పెట్టానండి. 1993 అంతకుముందు నుంచి కూడా 80s నుంచి కూడా మా కుటుంబం, మా మామగారి కుటుంబం పూర్తిగా రాజకీయాల్లో ఉంటూ ఉంటాం. మా ఎల్లమంద గ్రామంలో మా నాన్నగారు సర్పంచ్గా 20 ఇయర్స్ ఏకధాటిగా చేశారు. ఆ తర్వాత 83 నుంచి మేము తెలుగుదేశం పార్టీ సభ్యులుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉంటాం. ఆ తర్వాత కోడెల శివప్రసాద్ గారికి రైట్ హ్యాండ్గా ఉంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉంటాం. ఆయన కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నం అవుతాం. మా బ్రదరు కంప్లీట్గా లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి పూర్తిగా రాజకీయాల్లో ఉంటూ ఆయన శివప్రసాద్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉంటారు. మధ్యలో టౌన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులుగా చేశారు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేశారు. నేను ఎప్పుడూ శివప్రసాద్ గారితో ఉంటూ రాజకీయాల్లో పాల్గొంటూ ఉంటామండి. సార్ కోడెల శివప్రసాద్ గారికి బాగా అభిమానులు అయితే ఉన్నారు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రాల్లో కావచ్చు, మీ కాన్స్టిట్యున్సీలో బాగా విపరీతంగా. ఆయన ఫాలోవర్గా ఆయన కుడిభుజంగా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. అట్లాగే ఇంకొంతమంది రేస్లో కూడా వాళ్ళ పిల్లలు కూడా ఎమ్మెల్యే టికెట్ రేస్లో కూడా ఉన్నారు. మీరు కూడా ఎమ్మెల్యే టికెట్ రేస్లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగానే మీరు ఎమ్మెల్యే టికెట్ రేస్లో ఉన్నారా? నేను అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేస్తాను. కోడెల శివప్రసాద్ గారు ఇక్కడ నుండి సత్తెనపల్లి వెళ్ళిన టైంలోనే నువ్వే నా రాజకీయ వారసుడు అని కూడా చెప్పి ఉండటం జరిగింది. సరే, అంత బాండింగ్ ఎలా సాధ్యమైంది? వాళ్ళ కుటుంబీకులు ఉండగా నా రాజకీయ వారసుడు మీరే అని ప్రకటించడానికి లేదా నలుగురు ముందులో చెప్పడానికి అంత బాండింగ్ ఏముంది మీ ఇద్దరు మధ్య? నేను శివప్రసాద్ గారు ప్రాక్టీస్ టైంలో డాక్టర్ గారు జూనియర్గా పనిచేశాను. అప్పటి నుంచి నా మీద చాలా అభిమానంగా ఉంటారు. ఈ మండలంలో పూర్తిగా అన్ని గ్రామాల్లో పట్టున్న వ్యక్తిగా నన్ను గుర్తించారు. నాకు ఎప్పుడూ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అంతకుమించి ఆయన అడుగుజాడల్లో తక్కువ ఫీజుతో వైద్యం నరసరావుపేటలో ఆయన తర్వాత, శివప్రసాద్ గారి తర్వాత నేనే చేస్తూ ఉంటాను. రాజకీయాల్లో శివప్రసాద్ గారు ఏమైనా పేషెంట్లను పంపించినా పూర్తిగా ఉచితంగా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏదన్నా కారణం కావచ్చు, నేను ఆయన్ని గురువుగా దైవంగా భావిస్తాను. అలాగే ఆయన శిష్యుడిగా భావిస్తూ నువ్వే నా వారసుడివి అని నాకు నా ఇంట్లో కుటుంబ సభ్యులందరి ముందు చెప్పడం జరిగింది. డాక్టర్ గారు సత్తెనపల్లి వెళ్ళిన టైంలో సరే అనుకూలించలేదు సమయాలు. మా డాక్టర్ గారు లేని లోటు మాకు తీరని లోటు. సార్, నియోజకవర్గానికి సంబంధించి సమస్యల మీద మీకు ఎంతవరకు అవగాహన ఉంది? మీకు తెలిసినంతవరకు ప్రస్తుతం నరసరావుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? సమస్య సమస్యగానే మిగిలిపోయిందండి. తెలుగుదేశం గవర్నమెంట్లో శివప్రసాద్ గారు చేసిన అభివృద్ధి తప్ప నరసరావుపేటలో ఒక్క వర్క్ కానీ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ ఈ 3 సంవత్సరాల్లో చేసింది లేదు. స్థానిక సమస్యలు కానీ పల్లెటూరులో సమస్యలు కానీ ఏమీ ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. అంతకుమించి ప్రతిదీ నిత్యావసరాల దగ్గర నుండి రైతుల వరకు రైతుల ఎరువులు అన్నీ కూడా పెంచేసి చాలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవి ఎవరూ వీళ్ళకి పట్టట్లేదు. ప్రజల దగ్గర ఆ విధంగా బాదుకున్న కొంత పర్సంటేజ్ని బటన్ నొక్కి ఇవ్వటం మాత్రమే చేస్తున్నాడు ఏదో కొంత కొంత. కానీ లాగుడే ఎక్కువగా ఉంది. అవి కరెక్ట్ పద్ధతి కాదు. సమాజంలో ఎవరు కూడా సంతోషంగా లేరు ఈ గవర్నమెంట్ మీద. సార్, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు ఏ సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారనుకుంటున్నారు? ఆయన చేసిన పరిపాలనకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? స్వతహాగా అతను ఇచ్చిన హామీలు అతని చేతుల్లో ఏమీ లేవు. ప్రీవియస్ గవర్నమెంట్లో స్టార్ట్ చేసిన వర్క్స్ను కూడా కంప్లీట్ చేయలేని అసమర్థత కలిగిన వాడని కాన్స్టిట్యున్సీ అంతా అనుకుంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చాలా 100 crores 200-bedded హాస్పిటల్ శివప్రసాద్ గారు కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. దాన్ని ఇంతవరకు ఫంక్షన్లోకి తీసుకురాలేకపోయారు. ఒక డాక్టర్ను కానీ ఒక స్టాఫ్ను కానీ ఏమీ ఏర్పాటు చేయలేకపోయారు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అలానే ఉంది.
ఖాళీగా ఆ హాస్పిటల్ ఫంక్షన్లోకి వస్తే పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. దాన్ని కేవలం పేరు మార్చడం ఒక్కటే వర్క్ చేసుకున్నారు వాళ్ళు. ఈ గవర్నమెంట్ అంతకు మించి చేసింది ఏమీ లేదు. అలాగే జేఎన్టీయు స్థలం ఏర్పాటు చేయటం, కాంట్రాక్ట్స్ పిలవటం జరిగింది గత గవర్నమెంట్లో. దాన్ని ఇప్పటివరకు కూడా బిల్డింగ్స్ ఏమీ స్టార్ట్ చేయని కూడా లేదు. అది విద్యా వ్యవస్థలోకి ఎంతో తోడ్పాటు అందించే జేఎన్టీ యూనివర్సిటీ అనుబంధ సంస్థ. అవి కేవలం రెండు ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇక్కడున్న ఇన్ఛార్జిని కాదని మీకే టికెట్ ఇవ్వాలంటే ఎంతో కొంత ప్లస్లు ఎక్కువగా ఉంటేనో లేదా ఇవన్నీ ఉంటేనే పరిగణలో తీసుకుంటారు. మీ ఉద్దేశంలో దీని ప్రశ్నకు సంబంధించి వేరే వాళ్ళకి కాదని మీకే ఎందుకు టికెట్ ఇవ్వాలంటే మీరేం చెప్తారు? మేము 40 సంవత్సరాల నుండి పార్టీకి వర్క్ చేస్తూ ఉన్నాము. మాకు ఈ మండలం కానీ రొంపిచర్ల మండలం కానీ పూర్తిగా అవగాహన ఉంది. అలాగే మాకు చుట్టరికాలు అనేక గ్రామాల్లో చుట్టరిక ఉన్నది. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉండి వైసీపీకి వెళ్ళిన గ్రామాలను కూడా మేము ఏకం చేసుకొని ఓటింగ్ ప్యాటర్న్ పెంచుకోగలము అనే ధైర్యం ఉంది. అలాగే 30 సంవత్సరాల నుంచి నేను చేసిన తక్కువ ఫీజుతో చేసిన వైద్యం కూడా నాకు కలిసి వస్తుందని నేను అనుకుంటున్నాను. అయినా సరే తెలుగుదేశం పార్టీ ఏ అభ్యర్థికి ఇచ్చినా మేము పూర్తిగా పార్టీకే వర్క్ చేస్తాము. సార్, మహానాడు సంబంధించి దాని తర్వాత బాగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో జోష్ బాగా పెరిగింది. అంటే కారణం ఏమంటారు, ఈ యొక్క పరిపాలనలో పట్ల ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత అంటారా, లేదా నారా చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత రాష్ట్రానికి ఉందని గమనించడం వల్ల ప్రజల్లోంచి వచ్చిన మార్పు అంటారా, ఈ రెండింటి ఎలా విశ్లేషిస్తారు? 3 సంవత్సరాలు చూశారండి ప్రజలు. వైసీపీ పాలనంతా కూల్చడంతో స్టార్ట్ అయ్యి అరాచకాలతో మొదలయ్యి ఆ విధంగా ప్రశ్నిస్తే కేసు పెట్టడం, సోషల్ మీడియాలో ఏదన్నా పోస్టులు వచ్చినా కేసులు పెట్టడం, రాజకీయంగా బాగా ఉన్న నాయకుల మీద లేనిపోని ఎస్సీ ఎస్టీ కేసులు చేయటం, అలాగే ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ని చంపి ఎస్సీ వ్యక్తిని చంపి కారులో తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందు పడేశాడు అంటే వైసీపీ పాలన ఏ విధంగా ప్రజాస్వామ్యంగా ఉందా లేకపోతే రౌడీ పాలన అరాచక పాలన అనేది ప్రజలు పూర్తిగా ఒక నిర్ణయానికి వచ్చారు. అలాగే బీసీ ఎస్సీలని చంపటం, పల్నాడులో అనేక మంది బీసీ వ్యక్తుల్ని హత్యగా వెంపబట్టడం, అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. వీటన్నిటికీ మించి ఒక్కసారి ఛాన్స్తో వచ్చిన వ్యక్తి పాలన చేత కాదు, అసమర్థుడు అనేది ప్రజల్లో అవగాహన పెరిగింది. వాటన్నిటికీ మించి పోల్చి చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థత, తన పరిపాలనా దక్షత, రాష్ట్రం విడిపోయిన రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాడు, ఒక ఆలోచన కల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి 50,000 ఎకరాల ఆస్తిని, 100,000 కోట్ల ఆస్తిని రాష్ట్రానికి ఇస్తే దాన్ని ఉపయోగించుకోలేని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని అలా కొనసాగిస్తే ఈ విధమైన ఆర్థిక ఇబ్బందులు, 100,000 కోట్ల అప్పులు తీసుకురావాల్సిన అవసరం లేదండి. అది ఒక స్వయం ప్రతిపత్తిగా కల అమరావతిని నాశనం చేశాడండి. ఆ విధంగా రోడ్లు డెవలప్ చేసి ఒక పరిపాలనా భవనాలు ఇవన్నీ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి నడితే ఈరోజు మనం కూడా 2-3-4 పొజిషన్లో ఇండియాలో ఉండేవాళ్ళం. ఒక ప్రపంచ గర్వించదగ్గ రాజధాని వచ్చేదండి. అవన్నీ నాశనం చేశాడు. అమరావతి రాజధానికి సంబంధించి 900 రోజుల నుంచి ఉద్యమం జరుగుతూనే ఉంది. అమరావతి రైతుల ఉద్యమానికి సంబంధించి మీ ఒపీనియన్, అట్లాగే కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తా మాట్లాడుతున్నారు అని చెప్పి కొంతమంది విమర్శలు చేస్తున్నారు, నిజంగానే మీ మనోభావాలు వారి యొక్క తీరు పట్ల మీ మనోభావాలు దెబ్బతింటున్నాయా, ఈ రెండింటి వాటి మీద మీ విశ్లేషణ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి సార్? వైసీపీ ఒక కులాన్ని, రెండు కులాలని వేరు చేసి చేస్తే మిగిలిన అందరూ మా కళ్ళు ఉంటారు అనుకొని ఒక అపోహతో ఆ విధమైన అభాండాలు వేస్తుంది. అమరావతిలో ఉన్న ప్రజల్లో చాలా తక్కువ పర్సంటేజ్ కమ్మాస్ ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు, రెడ్డీసు అందరూ ఉన్నారు. అన్ని వర్గాలు, అన్ని కులాలు, ఏ రాష్ట్రంలో ఏ మూలన చూసుకున్నా ఉండే సమీకరణాలే అక్కడ కూడా ఉన్నది. అది రాష్ట్రానికి మధ్యలో ఉంది, ఎంతో అనుకూలమైంది. ల్యాండ్స్ ఇవ్వడానికి అంగీకరించారు, వాటర్ ఉన్నాయి, భవిష్యత్తు రాజధానికి 100 ఏళ్లకు కూడా సరిపడా సమృద్ధి అయిన వాటర్ ఉన్నాయి. అలాంటి రాజధానిని ఎంపిక చేశారు. దాన్ని ఒక కులానికి ఆపాదించి చేయటం అనేది వాళ్ళ మూర్ఖత్వం. అది చాలా రిఫ్లెక్ట్ అవుద్ది రాబోయే రోజుల్లో. ఒక చీఫ్ మినిస్టర్గా చేస్తున్న వ్యక్తి కులం ప్రస్తావన, ఆ సామాజిక కులం వ్యక్తి ఆ సామాజికానికి కులానికి చేశారు, చేస్తున్నారు, అలానే
ప్రతి ఒక్క అంశానికి ఈవెన్ కోర్టు జడ్జెస్ కూడా ఆపాదించడం జరిగింది అంటే ఏ విధమైన మూర్ఖపు ఆలోచనలతో ఉన్నారో వాళ్ళని అర్థమవుతా ఉంది. దాన్ని ప్రజలందరూ దాన్ని తిప్పికొడతారు, సరైన సమాధానం చెప్తారు రాబోయే రోజుల్లో. సార్, మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ పదవులు నిర్వహించారు, ఏ పదవుల్లో పనిచేయడం జరిగింది? రాజకీయ లక్ష్యం సామాజిక సేవ. ముఖ్యంగా 80, 90, 2000 లోపు ఉన్న పరిస్థితులు రావాలండి. గత కొన్ని సంవత్సరాల్లో, ఈ 3 సంవత్సరాలు కాదు అంతకుముందు కూడా చూస్తున్నాం, ఒక ఎమ్మెల్యే అంటే ఆ కాన్స్టిట్యుయెన్సీకి రారాజులాగా ఫీల్ అయ్యి మొత్తం సమస్తం తన కనుసన్నల్లో జరగాలని చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఒక సామాన్య వ్యక్తి ఇంటి పర్మిషన్కి మున్సిపాలిటీలో అప్లై చేసినా ఎమ్మెల్యే చెప్తేనే పర్మిషన్ ముందుకెళ్తుంది. అలాంటి పరిస్థితి ఉండొచ్చండి, అది కరెక్ట్ కాదు. ఇవన్నీ పోయి 80, 90, 2000 లోపు ఉన్న మాకు శివప్రసాద్ గారు ఉన్నా, ఈవెన్ కాసికృష్ణారెడ్డి ఉన్నా కూడా అలాంటి పరిస్థితి ఉండేది. కొన్ని సంవత్సరాల్లో అవి మారిపోయినాయి. అలాంటి పరిస్థితి ఉండకూడదు. లంచం లంచం లంచం, అది ఏ రూపంలో ఏ విధంగా పోతుందో అందరికీ తెలుసు. అన్ని డిపార్ట్మెంట్లు అంతానే ఉన్నాయి. వాళ్ళు వసూలు చేయటం, ఆ రాజ్యానికి రాజైన ఎమ్మెల్యేకి అప్పజేయటం ఒకచోట కాదు, అన్ని చోట్ల జరుగుతూ ఉంది. అది కరెక్ట్ కాదు. మాకంటూ అవకాశం వస్తే ఆ వ్యవస్థని మార్చి ఎవరి పని వాళ్ళు, ఎవరి వ్యాపారం వాళ్ళది, అలా ఉండాలి. డెవలప్ కేవలం డెవలప్మెంట్ యాక్టివిటీస్ వాటి వరకే రాజకీయ నాయకులు పరిమితం అవ్వాలి. ఇండివిజువల్ వ్యాపారాలు ఇటన్నిటిలో తలదూర్చి వాళ్ళని నాశనం చేయకూడదు. సామాజిక వ్యవస్థను నాశనం చేశారు, అవన్నీ కరెక్ట్ కాదు. సార్, న్యూస్వర్గానికి సంబంధించి మార్కెట్ ఇష్యూ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, లేదంటే మార్కెట్ యాడ్కి సంబంధించి కావచ్చు, ఇష్యూస్, డ్రైనేజీ సమస్య, ప్రస్తుతం ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది నరసరావుపేటలో? ఇవన్నీ కూడా గత గవర్నమెంట్లో వచ్చినాయనండి, కొత్తగా వచ్చింది ఇంతవరకు ఏమి లేదు. కేవలం బోర్డులు పగలగొట్టారు, విగ్రహాలు పగలగొట్టారు, నేమ్ ప్లేట్స్ పగలగొట్టారు, కొత్తగా వేసుకున్నారు. ఒక్కటి చెప్పానండి, నరసరావుపేట టౌన్లో భువనచంద్ర టౌన్ హాల్ దగ్గర నుంచి అండర్ బ్రిడ్జ్ కానీ, 2 బ్రిడ్జెస్ కానీ, హైవే కలయిక కానీ, మిగిలిన స్టేడియం కానీ, నరసరావుపేటకి 2 పూట్ల నీళ్లు వచ్చే వ్యవస్థ, 2 వాటర్ ట్యాంక్స్ కానీ, ఇవన్నీ కూడా అన్నిటికీ మించి కోటప్పకొండ డెవలప్మెంట్. అవన్నీ కూడా కేవలం తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగినాయి. వీళ్ళు ఇంతవరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టి పని కూడా చేయలేదు. కేవలం విలేజెస్లు సచివాలయాలని కట్టి అక్కడున్న పంచాయతీ వ్యవస్థను కూడా నాశనం చేశారు. చెప్పాలంటే పంచాయతీ రాజు వ్యవస్థ అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. అది ఒక పాలసీ ప్రకారం దేశవ్యాప్తంగా నడుస్తున్న వ్యవస్థని తన చెప్పు చేతల్లో తీసుకోవడానికి సచివాలయం అనే వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఆ విధంగా సచివాలయాల ద్వారా ప్రతి పౌరుడి ఆధారు దగ్గర నుండి ప్రతి పౌరుడి డీటెయిల్స్ మొత్తం వాళ్ళ చెప్పు చేతల్లో ఉండే విధంగా, ఆ విధంగా తద్వారా బెదిరించి భవిష్యత్తులో ఏదో లబ్ధి పొందాలనే ఆలోచనతో ఈ వ్యవస్థను ఏర్పరిచారు. వాటన్నిటికీ మించి ప్రజలు చాలా తెలియగలవాళ్ళు, వాళ్ళకి సరైన టైంలో బుద్ధి చెప్పగలరు. కోవిడ్కి సంబంధించి అతిపెద్ద ఆసుపత్రి 200 పడకల ఆసుపత్రి ఉందని చెప్తా ఉన్నారు. అసలు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి వైద్య సహాయం అందించే విషయంలో ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ నరసరావుపేట నియోజకవర్గానికి? ఉజ్జయిని గవర్నమెంట్ హాస్పిటల్ పాతది బాగానే రన్ అవుతుంది. పేదలకి వైద్యం సేవ చేయటంలో బాగానే ఉన్నది. అంతకు మించి ఇంకా పెద్ద హాస్పిటల్ కావాలని కోడెల శివప్రసాద్ గారు పట్టుబట్టి మరీ 200-bedded హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. దాన్ని ఉపయోగించుకుంటే, దాన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లాగా డెవలప్ చేస్తే అనేక మంది స్పెషలిస్టులు రావడం జరుగుతుంది. తద్వారా పేదలకు ఇంకా మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. సార్, నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా డాక్టర్లే పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఎమ్మెల్యేగా. కారణం ఏంటి, ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా విద్యార్థులు ఇట్లాగ వైద్య సేవల్లో ఉండేవాళ్ళే ప్రజాసేవలోకి రావాలి అనుకోవడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకమైన కారణాలు ఏమి లేదండి. పార్టీలు ఆ విధంగా మంచి క్యాండిడేట్ని వాళ్ళ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు అనేది శివప్రసాద్ గారితోనే మొదలైంది. ఆయన ఏకదాటిగా 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత సత్తెనపల్లి కూడా చేశారు. ఆయన కేవలం ప్రజాసేవ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ తప్ప ఇక్కడ ఉన్న 80-70ల్లో ఉన్న ఫ్యాక్షనిజాన్ని ఎదుర్కోవడంలో తప్ప వేరే అన్యాయం చేసిందేం లేదు. తను చాలా ఆదర్శవంతుడండి. ఆయనకి లేనిపోని అవాండం వచ్చింది, కానీ అవి కేవలం భూతకల్పనలు మాత్రమే. ప్రజలకు చేరువు కావడానికి ఎట్లాంటి ప్రణాళిక రూపొందించుకున్నారు? పార్టీ కావచ్చు, మీరు కావచ్చు, ఏ విధంగా ప్రజలకు చేరువయ్యే విధంగా
ప్రణాళికలు రూపొందించుకున్నారు? మేము ప్రజల్లో ఎప్పుడూ ఉంటానే ఉన్నామండి. ప్రతిరోజు ప్రజలతో మైమయకమై ఉంటానే ఉన్నాము. మా ఫ్యామిలీ పరంగా మా తమ్ముడు తిరుగుతూనే ఉన్నాడు పార్టీలో. ఈ నియోజకవర్గ ప్రజలకి, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి నేను వైద్యపరంగా ఎంతో సహాయం చేస్తూ ఉంటాను. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో చాలా వాటిల్లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయిగా రావాలని అనుకుంటున్నాను. నర్సపేట నియోజకవర్గానికి సంబంధించి, అభివృద్ధి ప్రణాళిక సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ మీకు కానీ అవకాశం వస్తే మీరు ఎట్లాంటి ఆలోచనతో ఉన్నారు, నియోజకవర్గానికి ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయాల్లో కొంచెం వివరిస్తారా? అవినీతి లేని ప్రస్తుతం రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకులు అవినీతి లేదు అని చెప్పేవాళ్ళు వేళ్ల మీద లెక్కించవచ్చు. అవన్నీ పోవాలి. ప్రజల దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర, అధికారుల దగ్గర డబ్బే ప్రథమావధిగా తీసుకుంటూ ఆ విధంగా అవినీతి ప్రోత్సహించే రోజులు పోవాలి. నేను అదే కోరుకుంటున్నా. మాకు డబ్బు అక్కర్లేదు, మా పిల్లలు సెటిల్డ్. కేవలం ప్రజాసేవకి, అవినీతి లేని సామాజికం చూడాలనే కోరిక. సార్, నియోజకవర్గంలో రాజకీయాలు పక్కన పెడితే వైద్య వృత్తిలో మీ కుటుంబ సభ్యులందరూ వైద్య వృత్తిలోనే ఉన్నారు. ఎంతవరకు కుటుంబ బాధ్యతలు నిర్వహించడానికి మీకు సమయం దక్కుతుంది? అందరూ, మీ మిసెస్, పిల్లలు అందరూ కూడా డాక్టర్లుగానే సేవలు అందిస్తూ ఉన్నారు. దీంట్లో ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు? వైద్యం చేస్తూ ఫ్యామిలీ చూసుకుంటున్నాము, సమాజ సేవలో పాల్గొంటున్నాము. వాటన్నిటికీ సమయం సరిపోద్ది, ప్రాబ్లమే ఉండదండి. సార్, ఈ సందర్భంగా మీ అమ్మాయిలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చెప్పాలనుకునేది ఏంటి? ముందుగా పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిలో మళ్ళా కూర్చోబెట్టాలి. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఆయన సారథ్యంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడు. అందుకు మన తోడ్పాటు అందించాలి. కార్యకర్తలందరూ దానికి కృషి చేయాలి. అదే మా కోరిక. ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రన్న భరోసా అని చెప్పి ఒక యాత్ర చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు. దానికి కూడా ఉత్తరాంధ్ర నుంచి అశేష ప్రజాస్పందన కూడా వస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? యాత్ర ద్వారా పార్టీకి కలిగే ప్రయోజనాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ప్రజలతోనే ఉంటాడండి. ప్రజా చైతన్యం కోసం రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిపోయిందో వివరించి తెలియని వాళ్ళకు కూడా తెలియచెప్పాలనే మంచి సంకల్పంతో ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నారు. దాని అది పూర్తిగా సక్సెస్ అవుద్ది. ఇంకొక చివరి క్వశ్చన్ సార్, ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారితో మీకు ఎంతవరకు విభేదాలు ఉన్నాయి? ఆయనకి ఒకవేళ మీకు కాదని మళ్ళీ ఆయనకి టికెట్ ఇస్తే మీరు ఎంతవరకు కలిసి పనిచేస్తారు? మీకు ఆయనకి మధ్య వైరం అంటూ ఏమైనా ఉందా అరవింద్ బాబు గారికి? మీకు ఇన్ఛార్జ్తో వైరం లేదండి. ఎప్పుడు తను ఎప్పుడు కూడా రాజకీయాల్లో పాల్గొన్న వ్యక్తి కాదు. అలాగే మా పార్టీతో మొదటి నుంచి ఉన్న వ్యక్తి కూడా కాకపోయినా మేమందరం పార్టీకి, పార్టీ కార్యకర్తలందరూ తను విజయానికి కృషి చేసాం. దురదృష్టవశాత్తు వెనకబడిపోయారు. ఇప్పుడైనా వైరం ఏమి లేదు. అరవింద్ బాబు గారికి సీట్ వస్తే మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇదండి నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు అయినటువంటి డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారి ఆలోచనలు, అభిప్రాయాలు. నియోజకవర్గంలో ఎవరికి టికెట్ వచ్చినా సరే తాను చేయడానికి, పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తూ వస్తున్నారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు ఎక్కడికి అక్కడే ఉన్నాయని చెప్పి సంక్షేమ విషయంలో ప్రజలు కూడా పూర్తి సంతృప్తిగా లేరని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కనుక ఈ ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎక్కడైనా మీకు నచ్చిన విషయాలు ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.